నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా మీ దమ్ముంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టి గెలిపి బాధ్యత తీసుకొని పిసీసీ ప్రెసిడెంట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకో కొత్తగా పిసీసీ ప్రెసిడెంట్ అయిన బుడ్డర్గా నేషాలేసి పీసీలు ఇసుకుంటా పోవుడు కాదు అడ్డమైనవి మాట్లాడి ఏదో సీన్ క్రియేట్ చేసుడు కాదు పీసీసీ ప్రెసిడెంట్ కదా బాధ్యత తీసుకో హుజూరాబాద్ లో నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టి గెలిపి లేకపోతే నీ పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా ఊడిపోతదట మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మొదలా నీ పీసీసీ ప్రెసిడెంట్ కాపాడుకునే ప్రయత్నం చేయి హుజూరాబాద్ లో నీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని నీ పీసీసీ ప్రెసిడెంట్ కాపాడుకో ఎప్పుడు చూసినా ఆయన చరిత్ర ఎవరిదిలోది చీకటి ఉప్పందాలు పొలిటికల్ బ్రోకర్ పనులు ఇవన్నీ చేసుకుంటూ నువ్వు ఎదిగినావు రాజకీయాల్లో ఎదిగింది నువ్వు అట్లనే అటువంటి నువ్వు ఆంధ్ర వలస పాలకుల పంజరంలో ఉంటూ ఆంధ్ర వారి కోసం మాట్లాడే చిలుకవు నువ్వు నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు నువ్వు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైనటువంటి మా కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ తాతాకు చప్పుళ్ళకు భయపడేటోడు ఎవ్వరు లేడు ఇక్కడ ఇంతకుముందు టెంపరరీగా వచ్చినావు నువ్వు చర్లపల్లి జైలుకు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఆపకపోతే పర్మనెంట్గానే పోతావు చర్లపల్లి జైలుకి నడుస్తున్నాయి చివరి దశకు వచ్చింది నీ కేసుల మీద ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఘనమైన ఒక పేరును పోతుందిగా ఏంటంటే పీసీసీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నటువంటి వ్యక్తి జైలుపాలై కటకడ కటకడాల వెనుక ఉండే అరుదైన అవకాశం ఇవాళ రేవంత్ రెడ్డికి దక్కబోతా ఉన్నదిగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఎటువంటి మీ పీసీసీ ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మానుకో ఇటువంటి పనులు నువ్వు ఎన్ని బుడ్రకా నేషాలు వేసినా నువ్వు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు అని చెప్పి నీకు నేను హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ జై తెలంగాణ